చంద్రబాబును అరెస్ట్ చేస్తే టీడీపీ బలహీనపడుతుందని ఆ పార్టీలో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని టీడీపీ నాయకులు కార్యకర్తలు అధికారంలో ఉన్న తమపై పోరాడలేరని వైకాపా పెద్దలు ముందుగా అంచనా వేసుకున్నారు అయితే వారు ఊహించిన దానికి భిన్నంగా టీడీపీ కార్యకర్తలు నాయకులు సానుభూతిపరులు అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు చంద్రబాబు అరెస్ట్ అయి దాదాపు నెల రోజులు కావస్తున్నా టీడీపీ ఎక్కడా తగ్గకుండా వివిధ మార్గాల్లో నిరసనలు ఆందోళనలు నిర్వహిస్తుంది చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత రోజు టీడీపీ బంద్కు పిలుపునిస్తే ప్రజలే స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు తర్వాత ఐటీ ఉద్యోగులు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు వివిధ వర్గాల వారు చంద్రబాబు అక్రమ అరెస్ట్పై తీవ్రంగా స్పందించారు ఇవన్నీ జరుగుతున్న సమయంలో కోర్టులో టీడీపీకి ఉపశమనం లభించకపోయినా టీడీపీ నేతలు కార్యకర్తలు నిరాశ చెందలేదు చంద్రబాబు నేరం చేశాడని నిరూపించేందుకు అధికార పార్టీ పలు మార్గాల్లో ప్రయత్నిస్తుంది మొదట్లో చంద్రబాబు తప్పు చేశారని 100లో 10% 20% నమ్మేవారు అయితే ఆయన అరెస్ట్ అయిన నెల రోజులకు పైగా అయినా ఆయన అవినీతి చేశాడనే దానికి రుజువులను అధికార పార్టీ చూపించలేకపోతుంది నేరుగా చంద్రబాబుకు సొమ్ములు అందినాయా అన్న ప్రశ్న ఇప్పుడు అధికార పార్టీ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది కోర్టులోనూ ఇదే ప్రశ్న అధికార పార్టీ న్యాయవాదులకు ఎదురవుతుంది స్కిల్ కుంభకోణమంటూ ఒకటే ఊదరగొడుతున్న అధికార పార్టీ దానికి వంతపాడే కొంతమంది జర్నలిస్టులు ఇప్పుడు దీనిపై డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు చంద్రబాబు అవినీతికి ఆధారాలు చూపమంటే ఏం చెప్పాలో తెలియక చివరకు టీడీపీ పార్టీకి వచ్చిన నిధులను అడ్వకేట్ జనరల్ చూపిస్తున్నారు స్కిల్ కేసులో వచ్చిన సొమ్ములు టీడీపీ పార్టీకి చేరాయని ఆయన కోర్టులో వాదిస్తున్నారు ఇప్పుడు ఈ వాదనే వైకాపా నమ్ముకుంది ఆ పార్టీని సమర్థించే జర్నలిస్టులు 27 కోట్లు టీడీపీ పార్టీకి వచ్చాయని అవన్నీ స్కిల్ సొమ్ములని వాదిస్తున్నారు అయితే ఈ వాదనను ప్రతిపక్ష టీడీపీ పార్టీ బలంగా తిప్పికొట్టింది తమ పార్టీకి విరాళాలు వచ్చాయని అన్ని పార్టీలకు అలా విరాళాలు వస్తాయని తమకు కేవలం 27 కోట్లు మాత్రమే వచ్చాయని అదే అధికార వైకాపాకు దాదాపు 600 కోట్లు వచ్చాయని రుజువులతో చూపించడంతో వైకాపా నేతలు బిత్తర చూపులు చూస్తున్నారు కేవలం వైకాపాకే కాదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష కాంగ్రెస్ కు కూడా విరాళాలు వచ్చాయని ఇలా విరాళాలు రావడం చట్టపరంగా సరైనదేనన్న ఎదురు వాదనతో వైకాపాకు టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది దీంతో ఈ విషయంలో ఎలా బయటపడాలో తెలియక చంద్రబాబుకు అవినీతి మరక అంటించలేకపోయామన్న బాధ వైకాపా నేతల్లో కనిపిస్తుంది ఆయనను అరెస్ట్ చేయడమే తప్పనుకుంటుంటే ఇప్పుడు పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి కింద లెక్క కట్టాలన్న వైకాపా పెద్దల వ్యూహం బూమరాంగ్ అయింది తమ పార్టీకి వచ్చిన విరాళాలు టీడీపీకి వచ్చిన విరాళాలను లెక్కలు వేసి మరీ టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది పార్టీ విరాళాల విషయంలో టీడీపీ చేసిన ఎదురుదాడితో వైకాపా బిత్తరపోతుంది ఇదెక్కడి గోళరా బాబు అనవసరంగా ఇరుక్కుపోయాం అనే భావన అధికార పార్టీ నాయకుల్లో కనిపిస్తుంది అయితే కొంతమంది సిగ్గు విడిచి ఇంకా చంద్రబాబుపై విష ప్రచారం చేస్తూనే ఉన్నారు జర్నలిస్టులమని చెప్పుకునే అనలిస్టుల పని ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలక చందమైంది